ఈరోజు మురికిపొడి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు బాధుడే బాధుడని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడినటువంటి బాధుడే బాధుడే ఈ బాధుడు. ఎందుకంటే పాదయాత్ర అప్పుడు ఏం చెప్పారు, ప్రజలకు గుర్తు చేయాలి. అదే ఈరోజు అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, పాదయాత్ర అప్పుడు చెప్పిన మాటలకి, పదవిలోకి వచ్చినాక చేస్తున్నటువంటి పనులకి ఎంత మోసం జరుగుతా ఉంది పేద వర్గాలకి. పేదల మీద సామాన్యుడి మీదనే భారం వేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం పేదవాడి మీదనే భారం పడతా ఉంది. ఈరోజు మీరు చూడండి, ఏది చూసుకున్నా పెరగనిది ఏదైనా ఉంది అంటే ఆ వైకాపా వాడు చెప్పాలి. ఏది పెరగకుండా ఆపాడో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఈరోజు ఏది పెరగలేదని చెప్పే ధైర్యం వాళ్ళకు లేదు, పాదయాత్రలో చెప్పిన ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం కూడా వాళ్ళకు లేదు. ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఏది అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నాడు, రేపులు జరిగితే తెలుగుదేశం అంటున్నాడు, అత్యాచారం జరిగితే తెలుగుదేశం అంటున్నాడు. ఈరోజు చూశారు మీరు తిరుపతిలో దేవాలయాల మీద ఎవరైనా చేస్తే తెలుగుదేశం అంటున్నాడు. ఈరోజు ఏది జరిగినా చంద్రబాబు గారు తెలుగుదేశం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం కనపడటం లేదు. ఎందుకంటే అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాడు అమలు చేయలేక తెలుగుదేశం మీద నెప్పి ఒకసారి అయితే మోసం చేశాడు కాని రెండోసారి మోసం చేయలేడనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు మొత్తం తిరుపతి మీటింగ్ చూడండి, మీరు అన్ని తెలుగుదేశం మీద నడతా ఉన్నాడు. రేపు సంక్షేమ పథకాలు ఆయన అమలు చేయలేకపోయినా తెలుగుదేశము ఆంధ్రజ్యోతి ఈనాడు అనే పరిస్థితి ఈరోజు మీరు ఒంగోలులో కూడా మాట్లాడారు, మీరు చూశారు. అంటే ముందుగానే ప్లాన్ వేసుకుంటా ఉన్నాడు, అమలు చేయలేడు, చేత కాదు. జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది, ఇక ఈ పరిపాలన నేను చేయలేను అనేటువంటి దశకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. ఈరోజు మురికిపొడి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు బాధుడే బాధుడని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడినటువంటి బాధుడే బాధుడే ఈ బాధుడు. ఎందుకంటే పాదయాత్ర అప్పుడు ఏం చెప్పారు, ప్రజలకు గుర్తు చేయాలి. అదే ఈరోజు అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, పాదయాత్ర అప్పుడు చెప్పిన మాటలకి, పదవిలోకి వచ్చినాక చేస్తున్నటువంటి పనులకి ఎంత మోసం జరుగుతా ఉంది పేద వర్గాలకి. పేదల మీద సామాన్యుడి మీదనే భారం వేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం పేదవాడి మీదనే భారం పడతా ఉంది. ఈరోజు మీరు చూడండి, ఏది చూసుకున్నా పెరగనిది ఏదైనా ఉంది అంటే ఆ వైకాపా వాడు చెప్పాలి. ఏది పెరగకుండా ఆపాడో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఈరోజు ఏది పెరగలేదని చెప్పే ధైర్యం వాళ్ళకు లేదు, పాదయాత్రలో చెప్పిన ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం కూడా వాళ్ళకు లేదు. ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఏది అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నాడు, రేపులు జరిగితే తెలుగుదేశం అంటున్నాడు, అత్యాచారం జరిగితే తెలుగుదేశం అంటున్నాడు. ఈరోజు చూశారు మీరు తిరుపతిలో దేవాలయాల మీద ఎవరైనా చేస్తే తెలుగుదేశం అంటున్నాడు. ఈరోజు ఏది జరిగినా చంద్రబాబు గారు తెలుగుదేశం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం కనపడటం లేదు. ఎందుకంటే అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాడు అమలు చేయలేక తెలుగుదేశం మీద నెప్పి ఒకసారి అయితే మోసం చేశాడు కాని
రెండోసారి మోసం చేయలేడనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు మొత్తం తిరుపతి మీటింగ్ చూడండి మీరు అన్ని తెలుగుదేశం మీద నడతా ఉన్నాడు రేపు సంక్షేమ పథకాలు ఆయన అమలు చేయలేకపోయినా తెలుగుదేశము ఆంధ్రజ్యోతితో ఈనాడు అనే పరిస్థితి ఈ రోజు మీరు ఒంగోలులో కూడా మాట్లాడారు మీరు చూశారు అంటే ముందుగానే ప్లాన్ వేసుకుంటా ఉన్నాడు అమలు చేయలేడు చేత కాదు జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది ఇక ఈ పరిపాలన నేను చేయలేను అనేటువంటి దశకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, కోతలు తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్ కోతలు లేవు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఈనాడు విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీలు పెంచారు పరిస్థితులు, విద్యుత్ కోతలు మాత్రం భరించలేమని ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు చూశారు, చంద్రబాబు గారి పోరాటం చూశారు. ఈ రోజు ఎక్కడా లేనటువంటి రేటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఇచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ఈరోజు మనం చూస్తే మట్టి దొరకటం లేదు. మీ కోరిలో మీరు మట్టి అమ్ముకోవాలనే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. ఇక్కడున్న మా ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి సిమెంట్ పెరిగిపోయింది, ఇల్లు కొనే పరిస్థితి లేదు. కట్టుబడి వాళ్ళు రమ్మంటే ఎంత పెరిగిందో మీరు అన్ని చూస్తున్నారు. సన్నబియ్యం ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక, సన్నబియ్యం ఇస్తామన్నారో లేదా ఇస్తామన్నాడు గుర్తున్నాడు చేయొచ్చాడు ఎక్కడన్నా సన్నబియ్యం ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి సన్నబియ్యం ఇస్తామన్నాడు. సన్నబియ్యం కాదు కదా ఉన్న బియ్యం నమ్ముకుంటున్నారు. 8 రూపాయలకు ఒక కిలో అమ్ముతాం లేదా? 8 రూపాయలు ఇచ్చి అమ్ముకుంటా ఉన్నారు. ఈ రోజు కోటా బియ్యం మొత్తం వాళ్ళే అమ్ముకుంటున్నారు. మళ్ళా తిరిగి రీసైకిల్ జరుగుతూ ఉంది అదే బియ్యం. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో మీ ఊళ్ళో గ్రానైట్, మీ ఊళ్ళో ఆ గ్రానైట్ తీస్తే మీకు రేపు ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీ అందరికీ తెలుసు. నేను అందుకనే చెప్పాను, మీరందరూ కలిసి ఉండి ఈ గ్రామంలో మిమ్మల్ని కాదని గ్రామస్తులు కాదని ఎక్కడైనా గ్రానైట్ కోరి తీస్తే తెలుగుదేశం పార్టీ అంటుకుంటుంది, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నా మీద తప్పుడు ప్రచారం చేశారు ఎర్రబెల్లిలో, రైతుల భూములు నేను కాదు చేస్తున్నాను. ఎవరు కాదు చేశారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎర్రబెల్లి భూములు ఎవరు కాదు చేశారు మీరు చెప్పండి. మురిగిపోయినా ఎవరు కోరి చేయాలని కుట్ర చేస్తున్నారు మీరు చెప్పండి. అందుకని తప్పుడు ప్రచారం చేశారు. నా మీద గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, కానీ ఆ ధనదాహం మాత్రం పోల. ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఏది జరిగినా వాళ్ళకి ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. అక్కడేమో ఏ ట్యాక్స్? కరెంట్ ట్యాక్స్ మీరు చెప్పండి, రజనీ ట్యాక్స్, న్యూయార్క్ ట్యాక్స్. ఆ విధంగా ఉంది ఈ నియోజకవర్గంలో. మీరందరూ కలిసి ఉండండి, మీ ఆరోగ్యాలు పాడు కాకుండా క్వారీలు తీయకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఈరోజు భయపడుతున్నారు, తెలుగుదేశం మీటింగ్ పోతే పెన్షన్ పోతి, అమ్మఒడి పోతి, విద్యా దీవెన పోతి అని భయపడుతున్నారు. ఎంతకాలం భయపడతారు? మీరు మీ రోజు దగ్గర పడ్డే అర్హత ఉన్నది ఏమొక్కటి రద్దైనా మీ ఫోన్ చేస్తాం తప్ప వాలంటీర్లు తప్పు చేస్తే అర్హత వాళ్ళకు రద్దు చేస్తే వాలంటీర్లు కూడా వదిలిపెట్టాం. రోజులో పెట్టి కాలు వేసి అర్హత వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు దాకా వాలంటీర్లు అంటే పెట్టి భయపెడుతున్నారు, పోలీసులు అంటే పెట్టి భయపెడుతున్నారు. వాలంటీర్లు ఏమీ చేయలేరు, ప్రజల్లో తిరుగుబాటు చూస్తాయి. పోలీసులు కూడా ఏమీ చేయలేరు. పోలీసులు అక్రమ కేసులు పెడితే రేపు వాళ్ళని వదిలిపెట్టమని కూడా నేను తెలియజేస్తాను. పోలీసులు కూడా పెట్టాను. ఎస్ఐ తప్పు చేసినా, సిఐ తప్పు చేసినా, తప్పుడు కేసు పెట్టినా
పోవాలి ఇంటికి పంపిస్తాం తప్ప ఈసారి ఎవరిని వదిలిపెట్టమని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వదిలిపెట్టాలా వదిలిపెట్టద్దా మీరు చెప్పండి. గతంలో మనం ఈ పనులు చేయాల, ఈసారి మాత్రం చేసి చూపిస్తామని. గతంలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దూరపడాల ఏ ఒక్కరిని వచ్చిన 6 నెలల్లో వాళ్ళకి 10 రెట్లు ఇబ్బంది పడే తప్ప ఏ ఒక్కరిని వదిలిపెట్టే వాళ్ళు కూడా లేదు. మీ అందరూ యువతరం కోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. జాబ్ పేడ అన్నాడు, పరిశ్రమలు పోతా ఉన్నాయి, ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చిందో లేదు. నేను వస్తే జాబులేం జాబులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దేశం తీసేవాడు జాబులేం జాబులు అనేవాడు అని అన్నట్టుగా ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? పుణ్యమాన ఒక ఉద్యోగం వచ్చిందా మీరు చెప్పండి. ఒక ఉద్యోగం రాలేదు కానీ కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన. ఒక మనిషి దుర్మార్గంగా ఉంటే ఆయన ప్రభావం దేశం కాదు ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది. ఎందుకంటే మంచి ఆలోచన ఉంటే మంచిగా ఉంటుంది, చెడు ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే రాష్ట్రం మొత్తం కష్టపడింది. ఏమిటి వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సక్రమంగా మంచినీళ్ళు చంద్రబాబు గారు ఇతర రాష్ట్రాలకి పవర్ ఇచ్చేటువంటి స్థాయికి మనం తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో ఇతర రాష్ట్రాల నుంచి 20 రూపాయలకి యూనిట్ కొనే స్థాయికి దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు చూశారు 6 లక్షల పెన్షన్ రూపాయలు ఇవ్వలేక రద్దు చేస్తున్నాడు. నీకు తెలీదు వచ్చే నెల ఎవరైపోతాయి, ఈ నెలలో ఎవరైపోయినాయి, ఆపై నెలలో ఎవరైపోతాయి తెలియకుండా ఏదో ఒక కుంటి సాకు పెట్టి 6 లక్షల పెన్షన్ తొలగించారు. ప్రతి 20 లక్షల కార్డులు తొలగిపోయి తెల కార్డులు 20 లక్షల కార్డు 1 కాదు 2 కాదు. కౌలు రైతులు 15 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చిన 57,000 మందికి ఒక డాక్టర్ ఇచ్చారా మీరు చెప్పండి. ఎక్కడైనా మనం ఉన్నప్పుడు ఇచ్చామా లేదా? ఒక డాక్టర్ లేదు, ఒక కారు లేదు, బీసీలకు రావాల్సిన డబ్బులు లేవు, ఎస్సీలకు రావాల్సిన డబ్బులు లేవు, ఎస్సీలకు రావాల్సిన పథకాలు లేవు, మైనారిటీలకు రావాల్సినటువంటి పథకాలు అన్ని పథకాలు రద్దు చేశారు. అన్ని పథకాలు రద్దు చేసి కేవలం నవరత్నాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. నేను 1 రోజు చెప్తాడు సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు ఆపేయమంటున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం ఆపేయమంటుంది. నిన్నెవరు సంక్షేమ పథకాలు ఆపమని చెప్పలేదు. సంక్షేమం అమలు జరగాలి, అభివృద్ది జరగాలి, ఆదాయం జరగాలన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు అనేటువంటి నిర్ణయించుకుని రేపు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద నెట్టేటువంటి కుట్ర అప్పుడు ప్రారంభమైంది. ఎందుకంటే బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు, 8 లక్షల కోట్ల అప్పుకు చెడిపోయింది రాష్ట్రం. రాబోయే రోజుల్లో జీతాలు పెన్షన్ ఇచ్చేసేసారు కదా. ఈరోజు తెలుసుకోవాలి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, ఇక్కడ తప్పు చేసి ఓట్లు వేసిన వాళ్ళ సంగతి ఏంటి అని. అందుకనే అభివృద్దికి ఓటేయండి, కష్టపడే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు ఇదే విధంగా ఉంటే రాబోయే మీ పిల్లలు చాలా ఇబ్బందులు గురి కాబడతారు. పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు, ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు, దురేశనాలకు బాధితులకి గంజాయికు డ్రగ్స్కు ఈ లెక్కలు మద్యానికి బాధితులు అవుతారు. అటువంటి దురాలోచనలకి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇటువంటి జేటీఎస్ వేసి లెక్కలు నాసిరకం మధ్య అమ్మేటువంటి వారికి బుద్ధి చెప్పాలి, ఎడాపెడా పన్నులు వేసి పేదవాడి నడ్డు విరిచేటువంటి వారికి బుద్ధి చెప్పాలి. కాబట్టి మీ అందరికీ 4 మాటలు చెప్పాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటే ఇంత పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఈ బాబుడే బాబుడు కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రజలు కూడా ప్రభుత్వం ఏదైనా మా కోసం మాకేంటి అని అనుకోవచ్చు.
ప్రజలు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి వెనక్కి వస్తాడు. చంద్రబాబు పోరాటం చేపట్టే ఈ రోజు విద్యుత్ కోతలు వచ్చినాయి. చంద్రబాబు తెలుగుదేశం పోరాటం చేపట్టే విద్యుత్ కోతలు వచ్చినాయి, విద్యుత్ కోతలు వచ్చినాయి. కాబట్టి తెలుగుదేశం కూడా ఇంట్లో పడుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అంతే ఉండదు, అది ప్రతి కుటుంబం మీద భారం పడుతుందని నేను మరొకసారి మీకు తెలియజేస్తూ నేనేమి కష్టపడే దేశం తెలియజేయండి. ప్రభుత్వ అరాచకాలకి దుర్మార్గాలకి నిరసన తెలియజేస్తే చాలు. మీరెవరిలో వచ్చి పోటాలు చెప్పాలా, దాడి చేయాలి చెప్పాలా, మనం ఒక మీద తగాదు పోవాల్సిన పని లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలియజెప్పడానికి బయటకు వస్తే చాలు. ప్రజా తిరుగుబాటుకి ఏ ప్రభుత్వమైనా మెడలు ఉంచాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఎక్కువేమి కాదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే, ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఏ ప్రభుత్వమైనా ఇంటికి పోవాల్సిందే. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలని నేను మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఎంతో ఓపికగా, ఎందుకంటే అనేక కులాలు ఉన్నటువంటి మునుగుతుంది. నాకు ఫస్ట్ ఎలక్షన్ బ్రహ్మాండంగా చేశాను. 99 వచ్చినప్పుడు మురుగుపూడిలో అన్ని సన్న చిన్నకారు రైతులు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి బరువు